ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్కు చేదు అనుభవం ఎదురైంది గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్పై ఓ వ్యక్తి అనుమానాస్పద ద్రవాన్ని పోశాడు కేజ్రీవాల్ కు సరైన భద్రత కల్పించకపోవడంతోనే ఈ దాడి జరిగిందని ఆప్ నేతలు ఆరోపించారు వెనుక బీజేపీ హస్తముందని మండిపడ్డారు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న మాజీ సీఎం కేజ్రీవాల్ పై దాడి రాజకీయంగా కలకలం రేపింది గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తుండగా జనాన్ని దాటుకుని ముందుకొచ్చిన ఓ వ్యక్తి అనుమానాస్పద ద్రవాన్ని కేజ్రీవాల్ పై పోశాడు ఈ ఘటనలో కేజ్రీవాల్ కు ఎలాంటి గాయాలు కాలేదు అయితే అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకుని చితకబాదారు మరోవైపు దాడి తర్వాత కేజ్రీవాల్ పాదయాత్రను సాగించారు అయితే ఈ దాడి కేజ్రీవాల్ తనపై తాను చేయించుకున్నదేనని ఆరోపించారు బీజేపీ ఢిల్లీ చీఫ్ సచిదేవ్ కేజ్రీవాల్ పై పడింది ప్రమాదకరమైన ద్రవం కాదని మంచినీళ్లన్నారు సచిదేవ్ నీళ్లు పోసిన వ్యక్తి కూడా ఆపు కార్యకర్తేనని ఆరోపించారు అయితే సచిదేవ్ ఆరోపణల్ని ఆప్ నేతలు తీవ్రంగా ఖండించారు కేజ్రీవాల్ కు సరైన భద్రత కల్పించకపోవడంతోనే దాడి జరిగిందని ఆరోపించారు బీజేపీనే ఈ దాడి చేయించిందని మండిపడ్డారు ఆప్ కార్యకర్తలు దాడి చేసిన వ్యక్తి బీజేపీ కార్యకర్తేనంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు ఢిల్లీలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శిస్తున్నారు ఆప్ నేతలు